ఖమ్మంలో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలికను చిత్రహింసలకు గురిచేసి బలవంతపు పెళ్లి చేసినట్లు ఖమ్మం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందింది. తన కూతురికి జరిగిన అన్యాయంపై ఉప్పలరాజు జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీని ఆశ్రయించారు. దీంతో నిందితులపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వన్ టౌన్ పోలీసులకు లేఖ రాసింది. బాలికను పెళ్లి చేసుకున్న యువకుడిపై పోక్సో, చైల్డ్ వెల్ఫేర్ యాక్టులతో పాటు అత్యాచారం కేసు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి. ఈ పెళ్లికి సహకరించిన వారిపైన కూడా చట్టపరంగా కఠిన సెక్షన్లు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ని మా ప్రతినిధి సమిరెడ్డి ద్వారా తెలుసుకుందాం. సమిరెడ్డి, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎంఎన్ఆర్ ఖమ్మం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి ఈ మైనర్ బాలిక పెళ్లి ఉదంతం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఎందుకంటే అనేక మంది పెద్ద మనుషుల ప్రమేయం కూడా ఇందులో ఉన్నట్టు బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాస్తవానికి అతను బాలిక తండ్రి ఇస్తున్న కథనం ప్రకారం ఈ భార్యాభర్తలకు అంటే మైనర్ బాలిక తల్లిదండ్రులకు వైవాహిక సంబంధానికి సంబంధించి గొడవలు ఉన్నాయి. గొడవలకు సంబంధించి కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లోనే తనకు తెలియకుండా తన కూతుర్ని తన మీద కక్షతో మైనర్ బాలిక అభశుభం తెలియని ఒక 15 ఏళ్ల బాలికను ఖమ్మం నుంచి తీసుకువెళ్లి ఎక్కడో గుర్తు తెలియని ఒక ఇంట్లో పెళ్లి చేశారు. పెళ్లి చేయడంతో చిత్రహింసలు చేస్తున్నారు. జగిత్యాల నుంచి జగిత్యాల్లో ఉందని తాను తెలుసుకున్నాను. ఇందుకు సంబంధించి చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు కూడా ఫిర్యాదు చేస్తున్నారని చెప్తున్నారు. ఉప్పలరాజు ఫిర్యాదు మేరకు ఇంకా 16వ తేదీన చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు ఖమ్మం వన్ టౌన్ పోలీసులకు ఒక లేఖ కూడా రాశారు. ఈ విషయంలో కేసు ఫైల్ చేయాలి, విచారణ జరపాలని కూడా వాళ్ళు ఆ లేఖలో కోరారు. ఇందులో భాగంగానే ఉప్పలరాజు ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు ఈ నెల 18వ తేదీనే ఎఫ్ఐఆర్ చేశారు. కానీ 2 రోజులు ఆలస్యంగా సంఘటన వెలుగు చూసింది. ఇప్పటి వరకు ఈ సంఘటన సంబంధించి పోలీసులు అధికారికంగా వివరాలు వెల్లడించకపోవడం అసలు విశేషం. ఎందుకంటే బాధితురాలి తండ్రి చెప్తున్న కథనం ప్రకారం అయితే అసలు ఈ సంఘటనలో ఇంకా జరగరాని దారుణాలు చాలా జరిగాయి. ఒక పెద్ద మనుషులు ఒక పంచాయతీ కూడా చేశారు. 6 వ్యక్తులకు సంబంధించి 6 వ్యక్తులకు ఇందులో తప్పుందని తెలిసి వాళ్ళ కులాచారం ప్రకారం కుల సంప్రదాయంలో ప్రకారం జరిగిన పంచాయతీలో ఒక్కొక్కరికి 1,150 రూపాయల జరిమానా కూడా విధించారని ఉప్పలరాజు కొద్దిసేపటి క్రితం మీడియాకు చెప్పారు. అయితే ఈ 15 ఏళ్ల బాలికను పెళ్లి చేయడం, చిత్రహింసలకు గురి చేయడం అనే అంశం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కూడా చాలా తీవ్రంగా పరిగణించింది. వాస్తవానికి న్యాయవాద వర్గాలు చెప్తున్న కథనం ప్రకారం అయితే కేసు చాలా తీవ్రమైంది. ఎందుకంటే ఒకవేళ బాలిక ఎక్కడన్నా ఒక శాతం అంగీకారం ఉన్నప్పటికీ ఆ పెళ్లి చేయలేదు. ఎట్టి పరిస్థితుల్లో నిందితులపైనే కాక నిందితులపై పోక్సో యాక్ట్ పాటు చైల్డ్ వెల్ఫేర్ యాక్ట్, రేప్ కేసు కూడా ఒకవేళ అంటే ఆ బాలికతో పెళ్లి తర్వాత ఇతను కనుక శారీరకంగా కలిసినట్టయితే రేప్ కేసు కూడా నమోదయ్యే అవకాశం ఉందని న్యాయవాద వర్గాలు చెప్తున్నాయి. ఈ పెళ్లి జరిగిన పిల్లలపై కూడా కఠిన శిక్షలు నమోదు చేసి పోలీసులు కఠిన చర్యలు తీసుకోవచ్చని అంటున్నారు. అయితే ఈ కేసులో పోలీసులు తదుపరి ఎటువంటి చర్య తీసుకుంటారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఏమన్నా థ్యాంక్ యూ సమిరెడ్డి అప్డేట్స్ అందించినందుకు. నా భార్యకి నాకు కొద్ది వివాదాలు కారణంగా గొడవలు జరుగుతున్నాయి. దాని కారణంగా మేము కోర్టులో వేసుకొని అది కోర్టులో నడుస్తుంది మా కేసు, డైవర్స్ కేసు. అయితే నాకు 4 పిల్లలు, దాంట్లో ఒక అమ్మాయిని మైనార్టీ తీరిన అమ్మాయిని, 15 సంవత్సరాల అమ్మాయికి, ఆ మైనార్టీ తీరిన అమ్మాయిని కొంతమంది వ్యక్తులు టార్గెట్ చేసి నా అమ్మాయిని తప్పుడు ఆలోచనలు, తప్పుడు నిర్ణయాలు ఆమె కంటగట్టి అమ్మాయిని బలవంతంగా వాళ్ళ మనిషిని, వాళ్ళ ఒక కొడుకుని బలవంతంగా రేపు చేపించి ఈ అమ్మాయి రేపు చేసావురా అని చెప్పి పెద్ద మనుషులకు రావడం జరిగింది. దానికి 6 మందికి మాకు తెలుసు అని చెప్పడం కూడా జరిగింది. నా అమ్మాయిని బలవంతంగా రేపు చేపించి దానికి తప్పైపోయింది అని చెప్పి కులంలో 1,100 జరిమానం పెట్టడం కూడా జరిగింది. ఇది ఏంటంటే నేను అడిగిన వేళల్లో నువ్వు ఎక్కడ చెప్పుకుంటావో అక్కడ చెప్పుకోమని చెప్పి 6 మంది నన్ను బెదిరించడం జరిగింది. సర్లే అని చెప్పేసి నేను వంటవను ఆశ్రయించడం జరిగింది. ఇక్కడ వంటంలో కూడా ఫిర్యాదు చేశాను. దయచేసి నా బిడ్డకు న్యాయం జరగాలని మిమ్మల్ని అందరూ ఆశ్రయిస్తున్నాను. నా భార్యకి నాకు కొద్ది వివాదాలు